అన్న శ్రీముఖిని ఇన్వైట్ చేసిన అన్న ఖతర్నాక్ క్వశ్చన్ వేసిన. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తే కాంట్రవర్షియల్ అవుతుంది. శ్రీముఖికి నేను శ్రీముఖి మధ్యలో మాల్దీవ్స్ వెళ్ళుండే నేను వచ్చిన తర్వాత. ఇప్పుడు ఇంట్లో టాస్క్ల రూపంలో దాని రూపంలో ఎవరి గేమ్ స్ట్రాటజీలు అయ్యి ఎవరి సంగతులు అల్లయి అండ్ ఏంటంటే అవన్నీ విభేదాలు ఆ టాస్క్ల రూపంలో వస్తే పోతే నేను ఫినాలే స్టేజ్ మీద కూడా చెప్పిన అండ్ శ్రీముఖికి ఒక హగ్ కూడా ఇచ్చిన. తర్వాత శ్రీముఖి మాల్దీవ్స్ ఎక్కడనో పోయింది ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి వచ్చిన తర్వాత లేటర్ ఆన్ మొన్న కరెక్ట్ 2 డేస్ బ్యాక్ నాకు కొత్త నెంబర్ ఉండే అది కొత్త నెంబర్ కాల్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ లిఫ్ట్ చేసింది. లిఫ్ట్ చేసి సడన్గా నేను రాహుల్ అనగానే కొంచెం షాక్ అయ్యి అంటే వీడు ఎందుకు చేసిండు ఫోన్ అన్నట్టు జర షాక్ అయ్యి జర అది ఇది అన్నట్టు ఫోన్ కట్ అయింది జర హలో 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 అన్నట్లా కట్ అయింది. అన్న తర్వాత మళ్ళీ కాల్ చేసిన. మళ్ళీ కాల్ చేస్తే ఇట్లా నేను రాహుల్ చిప్లింగ్ గురించి మాట్లాడుతున్నా అది ఇదని అంటే అవునా మరి శ్రీముఖి ఉన్నదా అంటే లేదు శ్రీముఖి ఫోటోషూట్లు ఉన్నది లేదు నేను ఇట్లా కాన్సర్ట్కి ఇన్వైట్ చేద్దామని చెప్పి కాల్ చేసిన అని చెప్పేసి నిన్ననే మొన్న నిన్న 2 డేస్ బ్యాక్ కాల్ చేసిన. ఎందుకంటే తప్పులు ఉప్పులు జరుగుతుంటాయి అన్న మనం మనుషులం తప్పులు చేస్తాం. చేసుకున్న దాన్ని ఎట్లా సరిదిద్దుకోవడం యాక్చువల్లీ ఈ పాయింట్ నేను బిగ్ బాస్లో చాలా నాకు ఉపయోగించింది. తప్పులు ఎవడనే చేశారు తప్పులు నేను కూడా చేసిన తప్పులు ప్రతి ఇంటి కంటెస్టెంట్స్ చేశారు అందరూ మంచోళ్ళే బేసికల్లీ పెద్ద కాంట్రవర్షియల్ ఏం లేకుండా ఈసారి. సో తప్పులు చేసి తెలుసుకున్నా ఎట్లుండాలి ఏం సంగతి అని అది దానివల్లనే నా మేజర్ విన్నింగ్ పాయింట్ అన్నట్టు అనిపించింది. అండ్ శ్రీముఖి కాల్ చేసిన మేబీ తను ఫోటోషూట్లు ఉండి తను రెస్పాండ్ అవ్వలేదేమో మళ్ళీ లేకపోతే మర్చిపోయిందేమో మళ్ళీ కాల్ చేసాడు ఆమెకి ఉన్న బిజీ స్కెడ్యూల్లో. సో ఎందుకంటే బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే మెల్లగా ఏంటంటే ఆఫర్స్ అన్నీ రపక్కని వచ్చి మీద పడుతుంటాయి. సో ఏదైనా జరిగిండొచ్చు నో అబ్జెక్షన్స్ అండ్ తను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా కాల్ చేసి. ఇప్పుడు 29th కి మీరు చేసే లైవ్ ప్రోగ్రాంలో ఇక్కడ 29th కి మీరు చేసే లైవ్ ప్రోగ్రాంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తున్నారు మీకు ఎవరు వస్తే మీరు సాటిస్ఫై ఫీల్ అవుతారు? ఎవరు ఉంటుంది కదా ఇప్పుడు ఈ గెస్ట్ చిరంజీవి గారు కానీ ఒక పలానా పొలిటీషియన్స్ కేటీఆర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీరు ఎవరు వస్తే మీరు కంఫర్టబుల్ సాటిస్ఫై అవుతారు మీకు ఎవరు రావాలని ఉంది నా అని? యాక్చువల్లీ అందరు వస్తున్నారన్న అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ మొత్తం అందరికి కాల్ చేసి ఇన్వైట్ చేస్తున్నా అందరు వస్తున్నారు. మెయిన్ థింగ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ మా పీవీవీఆర్ గ్యాంగ్ ఉన్నది కదా పునర్నవి వరుణ్ వితిక రాహుల్ సిప్లిగంజ్. సో ఆ గ్యాంగ్ మాత్రం కన్ఫర్మ్ ఉంటుంది. వేరే వాళ్ళకి చెప్తా బయటికి వచ్చిన తర్వాత ఏమైనా అంటే సిచ్యువేషన్స్ వేరే లాగున్నాయి. సో కొంతమంది ఇంట్లో ఉన్నాయి గుర్తుపెట్టుకున్నారు కొంతమంది తీసి ఏ ఇంట్లోనే వదిలేసి బయటకు వచ్చారు అట్లేందంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అడ్డం వస్తున్నాయి అన్నమాట. సో దానివల్ల నేను ఇన్వైట్ చేయడం మాత్రం ప్రతి ఒక్కరికి ఇన్వైట్ చేస్తా బట్ రావడం రాకపోవడం ఇక వాళ్ళ మీద ఆధారపడి ఉన్నది. అన్న రాహుల్ గారు అన్నా ఎందుకన్నా అన్నా చేస్తున్నానా రాహుల్ గారు అన్నా ఇక్కడ ఇటండి. మీ మీ ప్రయాణంలో మొదటి దశలో మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉంటారు అవమానించే వాళ్ళు ఉండి ఉంటారు ఇప్పుడు వాళ్ళ రిసీవింగ్ ఎట్లా ఉంది మీ పట్ల? అన్నా పేరు వచ్చిన తర్వాత పత్రికలు ఇవ్వని వాళ్ళు కూడా పత్రికలు ఇస్తుండ్రు పెళ్ళికి రా అని చెప్పేసి దావత్లకు పిలవనోడు కూడా దావత్లలోకి పిలుస్తుండు. అండ్ నేను బేసికల్లీ స్టార్టింగ్ ఆఫ్ స్టేజ్లో నేను కష్టాలు ఏం లేవట్లే సార్ ఎందుకంటే నాకన్నా ఎక్కువ కష్టాలు మా డాడీ లేవట్టిండు. అసలు మా డాడీ కష్టాలు పడి మా కొడుకులకు ఆ సిచ్యువేషన్ రావద్దని చెప్పేసి ఆయన ఒక బేస్మెంట్ క్రియేట్ చేసి మమ్మల్ని డెవలప్ చేసేటే స్టార్ట్ చేసాడు. ఉన్నాం చాలా ఫేసెస్ అంటే ఇట్లా మరీ ఇట్లా ఏమంటారంటే ఇట్లా మరీ ఇట్లా పేద పరిస్థితి అట్లేం లేకుండే మా డాడీ డెఫినెట్లీ చాలా మంచిగా పెంచిండు మాకు ఏ ప్రాబ్లం రాకుండా. కాకపోతే ఆయన బాగా కష్టాలు పడ్డాడు మమ్మల్ని ప్రాపర్గా పెంచడానికి. Please like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. Film Jalsa. Film Jalsa channel. To Film Jalsa.